गाइस वेलकम बैक टू आवर यूट्यूब चैनल वाइज़ैक ट्विन्स ऑफिशियल। सो इप्पटिदाका मा प्रीवियस वीडियोस एवरैना चूडकपोते ई वीडियो चूसाका चूसेयंडी। अंड ई वीडियो एंटंटे ना कल्लैते बाने उन्ना कदा, सो मा चेल्ली कल्ले मा चेल्लीकी याक्चुअली ऐ इन्फेक्शन अयिंदी। मा चेल्लीके कादु, निक्लेश मा अन्नय्य मा तम्मुडु अंदरिकी अयिंदन्नमाट। सो असलु एंदुकु अयिंदि एंटो तेलियदु। याक्चुअली चाला मंदि अंटुन्नारु अक्क मीरु वीडियोस एंदुकु चेयट्लेदु, एमैंदि अनि चेप्पेसि। सो अंदुवल्ल नेनु वीडियो अयिते तीस्तुन्नानु। మా సిస్టర్ కి ఆ ఇన్ఫెక్షన్ వల్ల వీడియోస్ తీయడానికి అవ్వడం లేదు, యాక్చువల్లీ రీల్స్ ఏం కూడా చేయడం లేదు। ఆ ఇన్ఫెక్షన్ తనికి చాలా ఎక్కువ అయిపోయింది। యాక్చువల్లీ ఫస్ట్ అది నిక్లేష్ కి వచ్చింది, సో నిక్లేష్ నుంచి అది ప్రియాంకకి వెళ్ళింది, అండ్ ప్రియాంక నుండి మా అన్నయ్యకి వెళ్ళింది, మా అన్నయ్య నుండి మా తమ్ముడు యాక్చువల్లీ స్కూల్ కి వెళ్తాడు, కానీ వాడికి ఎలా వెళ్ళిందో మాకు తెలియదు। బట్ ఇప్పుడు అది ఆ ఇన్ఫెక్షన్ అది బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, చాలా మందికి వస్తుందని చెప్పి విన్నాము। సో మీకు కూడా ఎవరికైనా వస్తే कमेंट सेक्शन चेप्पंडी, अंड दानी एला अंटे अदि पोयेलागा एदैना वे उंटे प्लीज लेट अस नो। अंड इप्पुडु मा इंट्लो आल्रेडी चाला मंदिकि वच्चेसिंदि आ इन्फेक्षन अनेदि, मेमु उन्नाम इंका देवुडि दया माकु राकपोते चालू। सो वाळ्ळु एं चेस्तुन्नारु एंटने मोत्तं वीडियो चूपिस्तानु चूडंडि। प्रियांक नैट् टैम स्पेक्ट्स एंदुकु पेट्टुकुंदि, एंदुकु पेट्टुकुन्ना दीनि हीरोइन कावच्चु एंटि प्लीज वन मंथ्स मोर कलकंतला पड़को दिन वाल नी स्वेल पड़को तेज प्लीज कमें असल बाले कल चाहिए वील टू डे सैकंडे कदा निक्लेश चूड़क सारी इतना స్పెక్స్ ది ప్రియాంక ఇలా తిరి ఇటు తిరిగి నిక్లేష్ ఇట్రా ఏమి ఏది కళ్ళు చూపి కండిపెన్నా పర్లేదు ఈడే ఈడే నాకు అంటించాడు। సో అదే యాక్చువల్లీ స్ప్రెడ్ అవుతుంది అంటారు, యాక్చువల్లీ ఫస్ట్ నిక్లేష్ కి వచ్చింది, నిక్లేష్ తర్వాత ప్రియాంక కి వెళ్ళింది, ఇప్పుడు లాన్ ఇంకా మా అన్నయ్య ఉన్నారు అన్నమాట। సో మా అన్నయ్యకి వెళ్ళింది, ఇప్పుడు మా తమ్ముడు మా పెద్దం వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నాడు, వాడికి కూడా అయిపోయింది। सो इध स्प्रेड अवतदा ये असल निक्लेश बुरा तिपा इंका अंदमने अंदर मनो उवरकना वे चपंड कमेंट सेक्शन देन यू आर् ब्यूटिफुल अंत दन मन मंटे मन आटोमेटिक अंदर अंतना। सो इप्पुडु दीनि प्रासेस एंटंटे मा एदादि सो निक्लेश नाकैते एला उन्ना अंदंगा कनिपिस्तुंदि एंदुकंटे वाडु मनसु चाला मंचिदि। हां कोंचेम गट्टिगा प्लीज एदो अन्नारु रक्षण इव्वलेदु एंदुकंटे माके विनिपिंचलेदु एमन्नावो निक्लेश चाला अंदंगा उंटाडु वाडु एला उन्ना सरे एंदुकंटे वाडु मनसु चाला मंचिदि कादु मर्चिपोयिन दीनि मातलकि నిక్లేష్ ప్రియాంక మాటలకి అన్ని మర్చిపోయాడు, మైమర్చిపోయాడు, మైమర్చిపోయాడు, మైమర్చిపోయాడు। సో తేజాకి అవి కావాలనుకుంటున్నాడు, విచిత్రమైన మనిషి అన్నమాట, మనందరికి వద్దు అనుకుంటున్నాము కానీ వీడు కావాలనుకుంటున్నా। యాక్చువల్లీ దాని ఒక నిమిషం ఉండండి, చైనా మొహం ఇప్పటికే కళ్ళేమో ఇంత ఉన్నాయి, ఇంకా అవి కావాలంటున్నాడు, కళ్ళేమో ఇలాగ అయిపోతాయి। యాక్చువల్లీ స్పెక్స్ పెట్టుకుంటాను, ఎక్కడ ఏమైనా స్ప్రెడ్ అవుతుంది ఏమో అని చెప్పి వాళ్ళకి స్పెక్స్ వాళ్ళ ఇంట్లో మ్యాక్సిమం స్పెక్స్ పెట్టుకునే ఉంటున్నారు। అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చెప్దాం అనుకొని మర్చిపోయాను, ఏంటంటే
ఏం చెప్తాం అనుకున్నాను. ఎస్, నాకు గుర్తొచ్చింది అదేంటంటే వీటిని అమ్మ వాళ్ళు కూడా అంటారు అంటారు కదా, పండుగలకు అంటారు. అంటే అది మనకు వచ్చిందంటే మన హైస్లో ఉన్న డస్ట్ అంతా అంటే మన బామ్కి మన ఎందుకు రావు మన హెల్త్. మా మమ్మీకి లాస్ట్ టైం ప్రియా ఫస్ట్ నిక్లెష్కి వచ్చింది, దాని తర్వాత ప్రియాంకకి వచ్చింది, ప్రియాంక నుంచి మమ్మీకి స్ప్రెడ్ అయింది అనమాట లాస్ట్ టైం. సో లాస్ట్ టైం మమ్మీకి వస్తే అప్పుడు మమ్మీ ఫుల్ ఫీవర్ అనమాట మమ్మీకి అయితే. సో హెల్త్ అయితే బాగుంది. నాకైతే యాక్చువల్లీ అదేమంటారు ఇక్కడ అలా ఐ క్లోజ్ అయిపోయింది, నాకు చిన్నప్పుడు అలాంటిది వచ్చింది అనమాట. అదే కంటి కురుపు అంటారు కదా, ఆశ పెడితే వస్తుందని చెప్పి మమ్మీ అనేది. సో నాకు అది వచ్చేది, బట్ ప్రెసెంట్ అది అలాంటి వేయట్లేవు. నాకు ఇది కూడా రాకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ మీరు కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనకి స్నేక్స్ ఉంటాయి కదా, వాటికి పొర ఎలా కొడుతుందో మనం కూడా కంటికి పొర ఉంటుంది, అది ఊరుతుంది అంట. కానీ యాక్చువల్లీ అది కాదు. ఇప్పుడు ఐ ఇన్ఫెక్షన్ చాలా మందికి అంటే ఇప్పుడు తనకి వీళ్ళకి వచ్చింది కదా, ఇది చాలా మందికి వస్తుందంట. మరి ఎందుకు వస్తుంది ఏమో మాకు తెలీదు. అండ్ మేము మెడికల్ షాప్లో ఫస్ట్ అడిగారు, అంటే ఇది ఐ ఇన్ఫెక్షన్ అంటే ఆల్రెడీ ముందు కూడా వచ్చింది కదా సో తగ్గిపోతుంది అని చెప్పి, బట్ ఇప్పుడైతే కొంచెం వైరల్ అంట, అందరికీ స్ప్రెడ్ కూడా అవుతుంది అన్నారు. అది మరి నిజమో కాదో తెలీదు. కానీ మా ఇంట్లో చూస్తూ చూస్తూ ప్రియా నిక్లెష్కి స్టార్ట్ అయ్యి శవగడ వరకు వెళ్ళింది, మరి ఇంకేమవుతుందో లేదో చూడాలి. నలుగురు ఉన్నా ఇంకా మేము నలుగురు ఉన్నా. సో ఇప్పుడు మా మామ ఒక మంత్ ఇచ్చాడు, చూద్దాం అది ఎంతవరకు యూస్ఫుల్ అవుతుందా లేదనేది. నాడు ఏంటి నిక్లెష్, నిక్లెష్ సో నిక్లెష్ సైట్ చేసి తేజ్ అని పిలిచాడు అనమాట. ఎందుకు పిలుస్తున్నాడో చూద్దాం నాడన్న. లెట్స్ గో. ఇంకొక పర్సన్ అని చెప్పాను కదా, మా అన్నయ్య అంటే వేస్తాడు ఎట్ ఆల్రెడీ. ఏది అది ఏది? ఎస్, ఒకసారి ఇవ్వే, ఒకసారి ఇవ్వు, నేను పట్టుకుంటాను. సో మా మామూ ఇది తెచ్చాడు అనమాట, ఇది వేస్తే డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది, తొందరగా తగ్గుతుంది అని చెప్పారు. అవుతుందో లేదో తెలీదు, చూడాలి. కమాన్ ఇప్పుడు నిక్లెష్కి తేజ వేస్తాడు. అండ్ ఎలా హిచ్చింగ్ ఉందా? వ్యాపు ఇది తేజకు అన్ని తెలుసు. కంటి చూపు. నేను రాసుకున్నాను ఇది చిన్నప్పుడు. ఎంతకటి కరుస్తున్నాడు లోపల వీడి వల్ల స్టార్ట్ అయింది. మరి వీడి వల్ల స్ప్రెడ్ అయిందో లేదో మనకు తెలియదు యాక్చువల్ గా. వీడి వల్ల ఏంది, మా నువ్వే అన్నా చూస్తే కంట అది చూస్తే రాదని కంటు మీద పెడితే ఓకే అలా స్ప్రెడ్ అవుతుందా. సో అదనమాట, ప్రియాంక వస్తే ప్రియాంక కూడా రాయాలి వెయ్యాలి. ఏడ్ చేస్తున్నావు వెనక నుంచి, నా టాప్ తుడిచేస్తున్నాడు అంతా నీ తెచ్చి పేస్ట్ ఫుల్ లో. ఇది నిక్లెష్ అండ్ విక్కన్యా, ఇది వేసుకున్నాక నిక్లెష్ ఎలా ఉంది చెప్పు. ఏది చెప్తున్నావు ఇప్పుడే, గుచ్చుకుంటున్నట్టుందా? ఎందుకంటే లిక్విడ్ వేసారు కాబట్టి. ఆగు, చిన్నప్పుడు వేసారు తెలియలేదా? తెలుసుకోండి పాపం చిన్నపిల్లలు. ఎందుకలా చూస్తున్నా, తేజ కావాలి, తేజ అలాగే లిక్విడ్ వేసుకుని కూర్చుంటాడు. సో ఇది మాకు ఇష్టం అని చెప్పి మామూలు తీసుకుని వచ్చాడు. హలో, నా కోసం బాబు, నా కోసం బాబు, రే బాబు, రే బాబు, నా కోసం తెచ్చాడు మా మామయ్య, నీ కోసం కాదు.
సో అందరికీ తేజ ఎందుకు వేస్తున్నాడని మీకు డౌట్ రావచ్చు. తేజకి అవి కావాలంట, వీళ్ళకి ఐ ఇన్ఫెక్షన్ అయింది కదా అది కావాలంట. సో అందుకే రెండిట్లో వేస్తారా ఇద్దరికి రెండు కంటే? కళ్ళు ఇలా తొందరగా తగ్గిపోయి పాపకి. నీ అమ్మ చిన్నదే కదా ఇలా పైన నొక్కానే. లేదు ఇక్కడ నొక్కాను. లేదు అక్కడే నొక్కాను. అబద్ధం కోపం ఎంత ఎక్కువ ప్రియాంకకి. ఏ మండుతుందా? ఆల్రెడీ వీళ్ళు ఎస్టర్డే ఉల్లిపాయ రసం ట్రై చేశారు, దాని వల్ల ఇంకా ఎక్కువైంది. యాక్చువల్లీ తగ్గాలి అన్నారు బట్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇంకా చూప్స్ అనేవి ట్రై చేస్తున్నారు. ఇంక ఇది కూడా అవ్వకపోతే ఇంక మరి హాస్పిటల్కి పక్కగా వెళ్ళాల్సిందే. నిక్లెస్ అయితే ఎనిమిర్చి ట్రై చేస్తాడంట. మరి మా చెల్లి నువ్వు ట్రై చేస్తావు ఎనిమిర్చి? ఎందుకు నా కళ్ళు బాగానే ఉన్నాయి, మీ కళ్ళు బాగాలేవు. ఓకే నోట్లోనే ఆపేసానులే మాట. ఏం లేదు, రెస్ట్ తీసుకోండి. ఉసే అందరికీ మండే అంటే నీకే కాదే ప్రియాంక, అయితే నీకు తగ్గిపోద్దాను ఏమోనే అందుకే మండుతుంది. వాళ్ళిద్దరికి అది తగ్గేలా లేదు, నీకే తగ్గేలా ఉంది. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. మమ్మీ నీకు రాలేదు ఇంకా కళ్ళు కావాలి. నీకు వస్తుందా? నీకో చూడు నా కంటికి. నాకు ఇలాగ వస్తుంది చిన్న చిన్నది. యాక్టర్ శివయ్యడి కిందనే ఫోన్ ఇస్తే కొనుక్కున్నప్పుడు చూడగా ఆ రూమ్ లో ముగ్గురు పేషెంట్లు ఉన్నారు. చూడు వెళ్ళి పలకరించు. మమ్మీ వాళ్ళ అక్క ఇంటికి ఇప్పుడే వచ్చింది. మా తమ్ముడు ఇంకా కింద షాప్ లో ఉన్నాడు. మాము తెచ్చింది చూపేశారు. మమ్మీ అది ఏంటి మీ యాప్ చూపేనా? శివాకి హాస్పిటల్ పట్టుకెళ్దా అంటే రానంత ఫస్ట్ చూద్దాం ఈ వ్యాప్ చూపేసి, తగ్గకపోతే మనం తప్పకుండా హాస్పిటల్ పట్టుకెళ్లాల్సిందే కదా. హలో మమ్మీ ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరు? మా ఫ్యాన్స్. అవునా? బాగున్నా. డ్రెస్ బాగుందమ్మా? చాలా బాగుంది. మమ్మీ బర్త్డే వస్తుంది, మా అమ్మ కంటికి వస్తే అప్పుడు ఉంటుంది. అలా కాదు ఇట్రా. హలో కంటి కళ్ళు చూస్తే రాదంట, వాళ్ళు ముట్టుకుని ఏమో ముట్టుకుని కంటి దగ్గర రాసుకుంటే అప్పుడు మనకి ఎప్పుడంటే మనం కళ్ళు చేసి హ్యాండ్ వాష్ చేసుకోవాలి. కంటి దగ్గర చెయ్యి అట్టకూడదు అంతే. సో ఇన్ఫెక్షన్ చూస్తే వచ్చింది కాదు, ఇది ఇన్ఫెక్షన్. శివ దగ్గర మేము పడుకున్నాం అనేసి మాకు కొంచెం కళ్ళకి ఇదే ఎఫెక్ట్ అయింది. శివ కూడా వాళ్ళ దగ్గర కూర్చున్నాడు కదా, దాన్ని చూస్తే కాదు. నేను తేజ కొంచెం దూరంగానే ఏటైంది వస్తే వాళ్ళని అందరూ కూడా అందరూ కూడా ఒకటే లెవెల్ లో ఉండాలి. స్పెష్ తెచ్చుకొని కాలా చస్మా సాంగ్ పర్లేదు. ముందు ఉన్నాను కదా స్టార్టింగ్ లో ఇంకా ఎలా వచ్చాం కదా వేసుకున్నాక ఇంకా బిచ్చుకుంటుంది. ఐ వాష్ చేసుకోవచ్చు. రేపు తినేస్తానా? సో యాక్చువల్లీ నాన్ వెజ్ అనేది ఎక్కువ తినకూడదు. మరి ఇప్పుడు వీళ్ళు కర్డ్ రైస్ తింటారన్నమాట. నేను తేజ మా మామయ్య మమ్మీ ఎగ్స్ తింటాం. దే ఆల్ విల్ ఈట్.
స్కూల్ ఎంత బాగా ఎగ్గొడదాం అంటాడో అంత రెండు రోజులు హాలిడే ఇస్తాడు ఎందుకు అంటే ఎక్కువ అయిపోతే రెండు రోజులు హాలిడే చాక్లెట్ సిరప్ అడిగా పెట్టి గ్రూప్ లో మెసేజ్ పెట్టారు ఆ ఇన్ఫెక్షన్ ఎప్పుడు ఎక్కువ అయిపోతే ఇవి కంటుకుందిరా తీ కంటుకున్నది ఎంతగా చేస్తున్నాయి తడగా వచ్చేస్తుంది ఆ స్మెల్ అవుట్ వస్తుంది చేయగడుకున్నాయి మీ బాధ పగొడుకోడు రాకూడదు